హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు చూపించే రెసిపీ వచ్చేసి క్యాబేజ్ ఎగ్ బుర్జి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేస్తానో ఇప్పుడు చూద్దాము. దానికంటే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. క్యాబేజ్ మీడియం సైజ్, మన చిన్న సైజ్ ఉంటుంది కదా క్యాబేజ్, దాన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎగ్స్ 5 తీసుకున్నాను. ఈ ఒక మీడియం సైజ్ క్యాబేజ్ దానికి ఒక 5 ఎగ్స్ సరిపోతుంది. స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా, అలాగే పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు వచ్చేసి 5 రెమ్మలు తీసుకున్నాను. ఈ కరివేపాకుని ఏంటంటే రెమ్మల్లా తీసుకొని జస్ట్ ఇలా తుంచి ఇలా నలిపినట్టు చేశాను అనమాట. మనకి ఇలా నలిపినట్టు చేస్తే ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ విధంగా చేసుకోవాలి, చేతితో తుంచినట్టు తుంచి ఇలా నలపాలన్నమాట. అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకుది. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, చిన్న అల్లం ముక్క ఇలా కొద్ది అంటే బరగ్గా దంచి పెట్టుకున్నాను. అలాగే ఉప్పు తగినంత, 3 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని మనం దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. క్యాబేజ్ మీడియం సైజ్, మన చిన్న సైజ్ ఉంటే అల్లం దంచి పెట్టుకున్న అల్లము వేసుకోవాలి. ఫస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేయాలి. వేసుకొని ఒకసారి ఫ్రై చేయాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని వేసేయాలి. ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము సరిపడగా. ఈ క్యాబేజ్ తొందరగా ఫ్రై అవుతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకోకుండానే చేసుకోవాలి ఫ్రై. మూత పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇది ఉడికినట్టు అవుతుంది అనమాట. క్యాబేజ్ మెత్తగా అవుతుంది కర్రీ. మనం మూత పెట్టుకోకుండా ఇలా ఓపెన్గా చేసుకుంటే కొద్దిగా డ్రైగా బాగుంటుంది. అంటే రెండు రకాలుగా చేసుకోవచ్చు, కానీ మా పిల్లలు వచ్చేసి కొంచెం డ్రైగానే ఇష్టపడతారని నేను మూత పెట్టకుండా చేస్తున్నాను. ఒకవేళ మీకు మెత్తగా కావాలనిపిస్తే మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి క్యాబేజ్ని. ఒక 5-6 నిమిషాలు ఈ క్యాబేజ్ని ఫ్రై చేసుకుందాం ఈ ఆయిల్లోనే. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి మధ్యలో వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్లో వేస్తే ఎక్కువ ఫ్రై అయిపోయి ఘాటు అనేది తగ్గిపోతుంది అనమాట. పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇప్పుడు వేయాలి. ఎందుకంటే మనకి ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకునే దానికంటే సగం ఫ్రై అయిన తర్వాత మధ్యలో వేసుకుంటే పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, కారం మళ్ళీ వేసుకున్నాము. తర్వాత దీంట్లో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, లాస్ట్లో కొన్ని వేస్తాను, ఇప్పుడు సగం వేస్తున్నాను. వేసుకొని ఒక్కసారి మళ్ళీ అంతా కలుపుకోవాలి. ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం. మళ్ళీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది. మామూలు ఎగ్ బుర్జీ అంటేనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెజిటేబుల్తో కూడా మనము ఇలా ఎగ్ బుర్జీ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్తోటే కాకుండా ఇలా వెజిటేబుల్తో కూడా ఎగ్ బుర్జీ చాలా టేస్ట్ బాగుంటుంది.
క్యాబేజ్ వచ్చేసి మామూలుగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి మంచి వెజిటేబుల్ అండి. ఇది మనము సూప్ అంట, తర్వాత పప్పు రకరకాలుగా చేస్తుంటాము. ఇలాగ మనం ఎగ్ బుర్జీ కూడా ఇట్లా క్యాబేజ్తో చేస్తే చాలా మంచిది, అందులో బరువు కూడా తగ్గుతారు. వీక్లీ వన్స్ టూ టైమ్స్ ఇలా చేసుకుని తింటే మనం వెయిట్ లాస్ అవుతాము. అందులో ఇది చాలా సింపుల్ రెసిపీ. ఇది క్యాబేజ్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్స్ గురించి మీకు చిన్న చిట్కా చెప్పాలండి. ఏంటంటే మనం ఎగ్స్ తెచ్చుకున్న తర్వాత కంపల్సరీ కడిగే మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. ఉడకబెట్టుకున్నా కానీ, తర్వాత ఆమ్లెట్ వేసుకున్నా కానీ. ఎందుకంటే మనకి పై లేయర్లు ఓపెన్గానే ఇవి వస్తూ ఉంటాయి, అలాగే మన కార్టన్లో పెట్టేసి ఉంటాయి కాబట్టి, ప్యాకింగ్ రెండు రకాలుగా వస్తుంటాయి కాబట్టి దాని మీద పైన లేయర్ డస్ట్లా వస్తుంది. మనం ఇలా పగలగొట్టినప్పుడు, గోర్త ఇలా తీసినప్పుడు మన చేతికి ఆ డస్ట్ అని అంటుకొని కొద్దిగా లోపలికని వెళ్తుంది అనమాట. అందుకని మనం ఇవి కూడా శుభ్రంగా కడుక్కొని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది కర్రీలో. ఈ ఎగ్స్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూడండి, ఇలా చేసినప్పుడు మనకి చేతికి కొంచెం టచ్ అయినట్టు అవుతుంది కదా, అలా కాకుండా మనం కడుక్కుంటే మంచిది. ఒక్కొక్కటి ఒక్కటి అన్నీ ఇలా కట్ చేసుకుందాం. ఎగ్స్ అన్ని వేసిన తర్వాత ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలంతే. ఇప్పుడు ఒక నిమిషం పెట్టుకుంటే సరిపోతుంది. ఒక నిమిషం తర్వాత మూత తీసేసి ఇలా అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం వేసేసుకోవాలి. వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా మనం వెజిటేబుల్తో మనం ఎగ్ బుర్జీ చేసుకోవడం వలన చాలామంది పిల్లలు కానీ ఈ క్యాబేజ్ని తినడానికి ఇష్టపడరు. మనం చూడండి, ఈ క్యాబేజ్ వేసినట్టు కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియకుండానే మనం తినిపించేస్తాం అనమాట. ఈ క్యాబేజ్ స్మెల్ కూడా రాదు ఇలా చేసుకుంటే, నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే స్మెల్ రాదు, చాలా టేస్ట్ బాగుంటుంది. పిల్లలకు కూడా మంచిగా మనము క్యాబేజ్ని అందించగలం వాళ్ళకి. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాము. మనం బౌల్లో సర్వ్ చేసిన తర్వాత ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుందాం. ఇవి ఉల్లికాడలు పచ్చిగా చాలా బాగుంటాయి, ఇట్లా పైన సర్వ్ చేసుకొని ఇట్లా తింటే ఇవి లాస్ట్లో. అంతే అండి, క్యాబేజ్ ఎగ్ బుర్జీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఎక్కువ వెరైటీ వంటలు అనేది చేస్తూ ఉంటాను. ఒకవేళ నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి మీకు ఏమైతే ఇష్టమో ఆ రెసిపీస్ చూడండి. చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.